సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. సిద్దిపేట మంత్రి హరీష్ రావు కామెంట్స్, మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా ఉంది. మహిళల భాగస్వామ్యం, విద్య, ఉద్యోగ, పారిశ్రామిక రంగాల్లో మహిళలు ముందుండే విధంగా అందరం కృషి చేద్దాం. ఆత్మవిశ్వాసంతో మహిళలు పురుషులనే తేడా లేకుండా ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో సహకరిస్తుంది. రోజా గారు, మంజులా గారు అండ్ వేదిక మీద ఉన్న పిల్లలు, ఫైట్ ఇయర్ అందులో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మరి మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఇవాళ దేశానికి దిక్సూచిగా ఉంది. మరి మహిళల భాగస్వామ్యం విద్యలోనైనా, ఉద్యోగాల్లోనైనా, పారిశ్రామిక రంగంలోనైనా, అన్ని రంగాల్లో తెలంగాణ మహిళ ముందుండాలని, దానికి అందరం కూడా చేయి చేయి కలిపి మరి ఇంకా ఉత్సాహంగా మహిళలందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. ముఖ్యంగా మన సిపి గారు ఈ 5K రన్ను ఆర్గనైజ్ చేసేందుకు మా షీ టీమ్స్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలితే మరి పురుషులు మహిళలు అనే తేడా లేకుండా అందరము ఏ లక్ష్యాన్నైనా సాధించుకోవచ్చు. ఆ రకంగా మీరు ముందుకు పోయే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహకారం అందిస్తుంది. మీరందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని చెప్పి మరి మీ అందరినీ కూడా నేను మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి, ఎందుకంటే ఎండ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ట్రాఫిక్ కూడా స్టార్ట్ అవుతుంది కనుక, మనం ఉపన్యాసాల్లోకి వెళ్లకుండా ఈ 5K రన్ను ప్రారంభించుకుందామని తెలియజేస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్.